హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య క్యాంపు కని వెళ్ళిన భర్త చేతిలో చంటి బిడ్డతో తిరిగి రావడం చూసిన భార్య గుండె పగిలిపోయింది ఆ బిడ్డ గురించి తన భర్త చెప్పిన నిజం విని ఆ భార్య తీసుకున్న నిర్ణయం ఏమిటి పిల్లలు సంసారం అని ఆలోచించి ఆత్మవంచన చేసుకుందా లేక తప్పు చేసిన భర్తకి బుద్ధి వచ్చేలా శిక్ష వేసిందా ఆ పసిపాప భవిష్యత్తు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం అనగనగా ఓ ఇల్లు ఆ ఇంట్లో ఓ కుటుంబం రఘు అతని తల్లి వరదమ్మ భార్య నర్మద పిల్లలు ఐదేళ్ల మేఘన మూడేళ్ల హర్ష గోడ మీద ఫోటోలో గతించిన రఘు తండ్రి వెంకటరత్నం గారు తాత రఘురామయ్య గారు ఇంకా ఇతర దేవుళ్ళ ఫోటోలు అందరిలాంటి కుటుంబమే ప్రత్యేకతలు ఏమీ లేవు కొడుకు అంటే ప్రేమ కోడలంటే అభిమానం గల తల్లి ఉద్యోగం చేయగలిగే చదువున్న సొంత ఇష్టంతో ఇల్లాలు ఉద్యోగం చేస్తున్న నర్మద ప్రేమించి పెళ్లి చేసుకున్న నర్మదని ఇద్దరి పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునే రఘు ముద్దు ముద్దుగా అల్లరి చేస్తూ ఇప్పుడిప్పుడే చదువులకి అలవాటు పడుతున్న పిల్లలు అంతా మామూలే మిగతా అన్ని కుటుంబాల లాగానే కానీ ఒకరోజు ఆ ఇంటికి ఒక సమస్య వచ్చింది సంఘటన మామూలుదే మరి చాలా ఇళ్లలో జరిగినదే జరుగుతున్నది జరగవచ్చు అని మన సమాజం ఒప్పుకున్నదే అదేంటంటే క్యాంపుకు వెళ్ళిన రఘు ఇంట్లో అతని కోసమే ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు అమ్మ నాన్న ఎప్పుడు వస్తారు అని అడిగింది మేఘన నర్మదని వచ్చేస్తారు ఇంకో గంటలో వస్తారనుకుంటా అంది అమ్మ నాన్న మాకు బొమ్మలు తెస్తారా ఊరు నుంచి అని అడిగాడు హర్ష తెస్తారు బుజ్జి మీరు అల్లరి చేయకుండా కూర్చోండి మరి అని పిల్లల్ని సముదాయిస్తూ నర్మదతో మాటల్లో పడింది వరదమ్మ ఏంటో నర్మద వాడికి క్యాంపులు ఎక్కువ అవుతున్నాయి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రెండు మూడు రోజులు వెళ్ళి వస్తున్నాడు అలసిపోవడం వల్లనేమో పరధ్యానంగా ఉంటున్నాడు వాడి ఆరోగ్యం ఏమవుతుందో అని బెంగగా ఉంది అని అంది అదే నేను అడిగానత్తయ్య మొన్న వెళ్ళేటప్పుడు ఇంకో రెండు మూడు నెలలు ఇలాగే ఉంటుందట తర్వాత తగ్గిపోతాయి అన్నారు ప్రమోషన్ కూడా వస్తుందేమో అనుకుంటున్నారట అంది నర్మద పోనీలే వాడి కష్టానికి కాస్త ప్రతిఫలం దక్కితే చాలు అదే మనకి ఆనందం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే గుమ్మంలో ఆటో ఆగిన శబ్దం వినిలేచారు అందరూ పిల్లలైతే అమాంతం బయటకు పరిగెత్తారు మంచినీళ్ళు తేవడానికి నర్మద లోపలికి వెళ్ళింది నర్మద ఇంతలో బయటకు పరిగెత్తిన పిల్లలు అంతే వేగంగా లోపలికి పరిగెత్తుకొచ్చారు అమ్మ నాన్న మాకు ఏం తెచ్చారో తెలుసా చిన్న బేబీని తెచ్చారు మేము ఆడుకోవటానికట అని అన్నారు ఏదో పాప బొమ్మ తెచ్చారు అనుకుంటూ బయటకు వచ్చిన నర్మదా స్థానువైపోయింది చేతిలో రోజుల వయసు ఉన్న పసిపాపతో నిలబడిన రఘుని చూసి అక్కడ వరదమ్మ పరిస్థితి కూడా అంతే ఆ తర్వాత జరిగిన సంభాషణలు కూడా కొత్తేం కాదు అందరూ ఊహించగలిగేవే సామాను బయటే వదిలి పాపతో లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు రఘు అప్పుడు చూసింది నర్మద పాపని పరీక్షగా లోపల బాంబు పడినట్లుగా ఉలిక్కిపడి ఒక్కసారిగా షాక్ అయిపోయింది పాపలో స్పష్టంగా రఘు పోలికలు హర్ష చిన్నప్పుడు అచ్చు ఇలాగే ఉండేవాడు తండ్రి పోలిక అనేవారు అంతా అంటే ఈ పాప రఘు కూతురా అవునంటుంది బుద్ధి కాకూడదు అంటోంది మనసు కానీ మనసు మాట ఎప్పుడు గెలిచింది గనుక చేతిలో పాప గుక్క పెట్టి ఏడవడం మొదలెట్టింది నర్మద అని పిలిచాడు రఘు ఎంతైనా హృదయం కదా పాపని యాంత్రికంగా అందుకుంది అమ్మ కొంచెం పాలు తెస్తావా పంచదార వేయకు పాపకి కఫం చేస్తుంది నా బ్యాగులో పటిక ఉంటుంది చూడు అంటూ రఘు మాటలైతే బయటకు వస్తున్నాయి కానీ చూపులు మాత్రం పైకి లేవట్లేదు పసిపిల్ల కంకటిల్లుతుంటే యాంత్రికంగా లోపలికి కదిలింది వరదమ్మ నర్మద ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోయింది ఆ రాత్రి తప్పొప్పుల న్యాయాలు తెలియని పసిదనం కాబట్టి పాలు తాగి పసిపిల్ల చాలా సంతోషంతో అన్నం తిని మేఘన హర్ష నిద్రపోయారు ప్రశాంతంగా అప్పుడు అడిగింది వరదమ్మ కొడుకుని ఎవర్రా ఆ పాప అని తీవ్ర స్వరంతో నర్మద తనకు ఎదురైన పరిస్థితికి ఎలా స్పందించాలో తెలియక మౌనంగా నిలబడిపోయింది అమ్మ నాకేం మాట్లాడాలో తెలియట్లేదు కానీ ఇప్పుడు జరిగిందంతా చెప్పక తప్పదు ఏడాదిన్నర క్రితం క్యాంపుకని చెన్నై వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ సుధా అని ఒక అమ్మాయిని కలిశాను తను నర్మదకు కూడా తెలుసు మా కంపెనీ చెన్నై బ్రాంచ్లో పనిచేస్తుందట కాలేజీలో నన్ను ప్రేమించింది ఫేర్వెల్ రోజున నాతో చెప్పింది కానీ అప్పటికే నర్మదా నేను ఒకరినొకరు ఇష్టపడడం ప్రేమించుకోవడం జరిగిపోయాయి మా ప్రేమ విషయం అందరిలో నానడం ఇష్టం లేక మేము ఎవరికీ చెప్పలేదు ఆ విషయమే తనకి చెప్పి నన్ను క్షమించమన్నాను తను బాధపడింది అయినా అర్థం చేసుకొని మాకు శుభాకాంక్షలు అందజేసింది ఆ తర్వాత నేను తనని కలుసుకోవడం జరగలేదు మళ్ళీ క్యాంపు రోజు మీటింగ్లో కలిసినప్పుడు మన కుటుంబ విషయాలు అడిగింది నేను మా పెళ్ళి సంగతి పిల్లల సంగతి చెప్పాను చాలా సంతోషించింది తన సంగతి చెప్పినప్పుడు మాత్రం మాట దాటేసింది ఏవైనా సమస్యలు ఉన్నాయేమో అడగడం సభ్యత కాదని ఊరుకున్నాను ఆ సాయంత్రం హోటల్కి బయలుదేరేటప్పుడు వాళ్ళ ఇంటికి కాఫీకి రమ్మని ఆహ్వానించింది నేను సందేహిస్తుంటే మా ఆయన అత్త మామలు ఏమీ అనుకోరులేండి అంది సరే అనుకొని వెళ్ళాను కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూస్తే ఇల్లంతా ఖాళీగా కనబడింది మీ ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా అంటే అసలు నాకు పెళ్ళైతేగా అంది నేను అయోమయంగా తన వైపు చూశాను అప్పుడు చెప్పింది నన్ను ప్రేమించి మరొకరిని చేసుకోలేక తను పెళ్లి చేసుకోలేదని చెప్పింది ఎంత చెప్పినా వినకపోయేసరికి కూతురు జీవితం ఎడారిగా మిగిలిపోయింది అన్న బాధను మర్చిపోవడం కోసం యాత్రలకు బయలుదేరి వెళ్ళిన ఆమె తల్లిదండ్రులు కేదార్నాథ్ వరదల్లో చనిపోయారని అంది నా కోసం ఒంటరిగా మిగిలిపోయిన తనను చూసి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాను తను హఠాత్తుగా నా చెయ్యి పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా రఘు అని అడిగింది నా డబ్బు అవసరం లేదని కేవలం భార్యగా ఉండే అదృష్టం దక్కితే చాలని ప్రాధేయపడింది నా కోసం అన్నీ కోల్పోయినా తన ఒక్క కోరిక కాదనలేకపోయాను వాళ్ళ ఇంట్లో దేవుడి ముందు తాలి కట్టాను ఆ తర్వాత తను మా కంపెనీలో ఉద్యోగం మానేసి బెంగళూరులో ఇంకో ఉద్యోగంలో చేరింది తన భర్త విదేశాల్లో ఉన్నారని అక్కడ చెప్పింది నేను అప్పుడప్పుడు వెళ్ళి తనని కలిసేవాడిని ఒకరోజు తను నెల తప్పానని ఎంతో ఆనందంతో చెప్పింది నేను కొంచెం ఆందోళన పడ్డాను భయపడద్దు అని తన వల్ల మన కుటుంబానికి ఎలాంటి సమస్య రానివ్వనని ప్రసవం తర్వాత అమెరికాలో ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోతానని నా గుర్తుగా పుట్టిన బిడ్డను చూసుకుంటూ జీవితాంతం గడిపేస్తానని చెప్పింది అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో డెలివరీ సమయంలో కాంప్లికేషన్స్ వచ్చి ప్రసవమైన వెంటనే తను చనిపోయింది పోతూ పోతూ ఈ పసిగుడ్డును నాకు అప్పగించిపోయింది పాపని అక్కడ అనాథగా వదిలేసి రావడానికి నాకు మనసొప్పలేదు అందుకే ఏమైతే అది అవుతుందని ఇక్కడికి తీసుకువచ్చాను సుధా ప్రేమని ఆరాధనని ఈ పసిదాని పరిస్థితిని నర్మద అర్థం చేసుకోగలదని నమ్మకంతోనే ఇలా చేశాను అని ఇంకా ఏదో అనంతలోనే చంప చెల్లుమంది నిర్ఘాంతపోయి చూసిన రఘుకు నిప్పులు కక్కే కళ్ళతో నిలబడ్డ వరదమ్మ ఆ వెనకాలే నిస్తేజమైన చూపులతో నర్మద కనిపించారు ఆ తర్వాత వారం రోజులు ఆ ఇంట్లో మౌన నిరసన కొనసాగింది రఘు ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నించినా సరే నర్మద కానీ వరదమ్మ కానీ ప్రతిస్పందించడం మానేశారు కానీ పసిదాని విషయంలో మాత్రం మరీ కఠినంగా ప్రవర్తించడం వాళ్ళ వల్ల కాలేదు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక మేఘన హర్ష బిక్కుబిక్కుమంటూ గడపడం మొదలెట్టారు పది రోజుల తర్వాత రాత్రి భోజనాలు అయ్యాక డైనింగ్ టేబుల్ సర్దుతున్న నర్మద దగ్గరికి వచ్చాడు రఘు నీతో మాట్లాడాలి ఇలా ఎన్నాళ్ళు నర్మద దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు నా మీద సుధ పెంచుకున్న ప్రేమని తిరస్కరించలేకపోయాను ఒక ఆడదానిగా సుధా బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అప్పుడు నేను ఎందుకు అలా ప్రవర్తించానో నీకు తెలుస్తుంది అయినా నేను నీకు ఏ లోటు చేయలేదు కదా సుధా మరణించకుండా ఉన్నట్లయితే అసలు నీకు ఈ విషయమే తెలిసేది కాదు అయినా ఇప్పుడు సుధా ఈ లోకంలో లేదు ఆ పసిపిల్ల తప్పేముంది మన పిల్లలు ఏం తప్పు చేశారు మనం ఇలా ఉంటే పిల్లలు ఏమైపోతారో ఆలోచించు జరిగినదంతా మర్చిపోయి మళ్ళీ మామూలుగా ఉందాం నీకు ఇష్టం లేదంటే చంటిదాన్ని ఏ ఆశ్రమంలోనో అనగానే చప్పున తలెత్తి చూసిన నర్మద చురకత్తుల్లాంటి చూపులకి తత్తరపడి ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు రఘు నిస్సారంగా కుర్చీలో కూలబడిపోయిన నర్మద దగ్గరికి వచ్చి లాలనగా తల మీద చేయి వేసింది వరదమ్మ గుండెలో గూడు కట్టుకున్న ఆవేదనంతా ఉబికి వస్తుండగా వరదమ్మ చేతుల్లో వాలిపోయి బోరుబోరున ఏడవసాగింది నర్మద వాడు చేసిన పనికి నాకు కూడా చాలా బాధగా ఉందమ్మ నీ మొహం చూడాలంటేనే అవమానంగా అనిపిస్తుంది చేసిన తప్పుల్ని అందంగా ప్రేమ ఒంటరితనము లాంటి ముసుగులో కప్పేసి ఆడవాళ్ళని అర్థం చేసుకోమని చెప్పడం ఈ మగవాళ్ళకి ఈ సమాజం పెంపకంతో నేర్పిన విద్య కానీ మనం ఆడవాళ్ళం తల్లి ఇలాంటివన్నీ భరించమని దేవుడు మనకు రాసిపెట్టాడు మీ పిల్లల కోసమైనా నువ్వు దిటవు చేసుకోవాలి వారు చేసిన పనికి బాధతో విడాకులు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది చెప్పు నీ కుటుంబం నీ పిల్లలు వాళ్ళ జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది వాడు నా కొడుకుని ఈ మాట చెప్పడం లేదు ఒక తల్లిగా కుటుంబ భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ చెబుతున్నాను ఇంత పెద్దవి కాకపోయినా ఇలాంటి సంఘటనలు నా జీవితంలో నేను కూడా భరించాను తల్లి నేనే కాదమ్మా ఎంతోమంది మౌనంగా భరిస్తూనే బతుకుతున్నారు ఇక నీ ఇష్టం ఏ నిర్ణయమైనా ఆలోచించి వివేకంతో భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని తీసుకో ఎన్నో ఇళ్ళ తలుపులకి గోడలకి ఆ గోడలకి వేలాడుతున్న వంశకీతాలైన స్త్రీల పటాలకి అనుక మాటలు వచ్చినట్లయితే ఇలాంటి మాటలు ఎన్ని ఇళ్లల్లో ఎంతమంది కోడళ్ళు కూతుళ్ళతో ఎందరో అత్తలు తల్లులు చెప్పారు ఎన్ని శ్రీహృదయాలు వేదనతో అలమటించి కృత్రిమమైన కోమలత్వాన్ని అలుముకున్నాయో సామాజిక ఆర్థిక అసహాయతల మధ్య కొట్టుమిట్టాడి ఎందరో అతివలు అర్థం చేసుకొని ఆత్మవంచన చేసుకున్నారు ఇది కూడా అలాంటి ఒక సంఘటనే ఆ మరుసటి రోజు ఎప్పటిలాగానే తెల్లవారింది అంతకన్నా ఆశ్చర్యంగా నర్మద మునుపటి నర్మదలాగా మారిపోయింది మేఘన హర్ష లేవండి స్కూల్కి టైం అయిపోతుంది అత్తయ్య పాపని పట్టుకోండి వీళ్ళని స్కూల్కి పంపించి పాపకి స్నానం చేయిద్దాం రఘు మీరు ఆఫీస్కి తయారవ్వండి రండి ఇదిగో కాఫీ తీసుకోండి లక్ష్మి పనులన్నీ అయ్యాయా అత్తయ్య గదిని ఇంకోసారి డెటాల్ వేసి తుడువు పాపని పడుకోబెట్టాలి అంటూ ఇలా ఎప్పటిలాగా నర్మద తిరుగుతూ ఉంటే రఘు వరదమ్మ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు నర్మద ఇంత తొందరగా అర్థం చేసుకుంటుంది అనుకోలేదమ్మా ఏమైతేనే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఎక్కడున్నా సుధ కూడా చాలా సంతోషపడుతుంది నువ్వు కూడా నన్ను క్షమించినట్లేగా అమ్మ అన్నాడు తల్లితో రఘు పిచ్చి నాన్న అంతా నర్మద ఇష్టం తనే నిన్ను క్షమించాక ఇక నేనెవరిని అంది అమ్మ మరి చంటిదాని పరిస్థితి అంటే చూస్తున్నావుగా పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో నా కొడలు నా కోడలు మనసు బంగారం రా అంది రఘు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అలా మాట్లాడిందే కానీ వరదమ్మ మనసులో ఏదో వెళితే కొట్టుమిట్టాడుతూ ఉంది అదేమిటో ఆమెకే అర్థం కావడం లేదు రాత్రి భోజనాలు అయ్యాక పాపతో పాటు పడుకోవడానికి అత్తగారి గదిలోకి వెళ్ళింది నర్మదా అబ్బాయి ఎదురు చూస్తున్నాడు పాపను నేను చూసుకుంటాలే కానీ నువ్వు వెళ్ళి మీ గదిలో పడుకోమ్మా అంది హాల్లో కూర్చున్న వరదమ్మ అక్కడ గదిలో నర్మద కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు రఘు ఎంతకీ నర్మద రాకపోయేసరికి హాల్లోకి వచ్చాడు ఎవరి గది అత్తయ్యా అంటుంది నర్మద అదేంటమ్మా మీ గది అంది వర్ధనమ్మ అయోన అయోమయంగా మీ గది అనే పదానికి భార్యాభర్త అనే పదానికి అర్హులైన వారు ఈ ఇంట్లో లేనే లేరు అత్తయ్య ఉన్నది మీరు ముగ్గురు పిల్లలు వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి అంతే అంటూ నర్మద చురుగ్గా తిరిగి రఘువైపు చూసింది ఆశ్చర్యంతో చూస్తున్నాడు రఘు మిమ్మల్ని క్షమించాను అనుకుంటున్నారా అది ఈ జన్మలో జరగదు అయినా ఏమనుకుంటున్నారు మీరు నాకు తెలియకుండా మరో ఆడదాన్ని పెళ్లి చేసుకొని సంసారం చేసి బిడ్డని కానీ ఆ అమ్మాయి చనిపోతే ఇక నన్ను మోసం చేసే అవకాశం లేక పాపని చూసే దిక్కు లేక నా ఇంటికి తీసుకువస్తే నేను అన్నీ మర్చిపోయి మిమ్మల్ని క్షమించాలి పైగా ఏమన్నారు నేను అర్థం చేసుకోవాలా నేను కూడా నన్ను ప్రేమించే ఇంకెవరితోనైనా సంసారం వెలగబెట్టి నీ దగ్గరికి వచ్చి అర్థం చేసుకోండి అంటే చేసుకుంటారా అంది అక్కడ రెండు నిమిషాలు మౌనం రాజ్యం తర్వాత మళ్ళీ నర్మద గొంతు వినబడింది మీ సమాధానం ఏమిటో ఎర్రగా మారిన మీ ముఖమే చెబుతోంది మరి మీకు కష్టమైన పని నేనెలా చేయగలను అనుకుంటున్నారు నేను ఆడదాన్ని కాబట్టి అంతేగా ఆత్మాభిమానానికి మనసు పడే వేదనకి ఆడ మగ తేడా ఉండదని ఒక మగాడు అర్థం చేసుకోవడానికి ఇంకా ఎన్ని తరాలు మారాలో నాకు తెలియదు కానీ ఒక్క మాట వినండి నేను మొదట స్త్రీని తర్వాతే భార్యని తల్లిని ఆడదానిగా నా ఉనికిని కాపాడుకోవడం నా మనస్సాక్షి ముందు తలెత్తుకొని నిలబడగలగడం నా హక్కు ఈ పరిస్థితుల్లో దానికి విడాకులు తీసుకోవడమే మార్గం మీ ప్రవర్తనను కారణంగా చూపించి విడాకులు పొందడము నా పిల్లల్ని నా దగ్గరికి తెచ్చుకోవడం కష్టం కాదు కానీ ఇక్కడ తప్పు ఎవరిది శిక్ష ఎవరికి పడాలి మనం తల్లిదండ్రులుగా జీవితాంతం తోడుగా ఉంటామని ఒక భరోసాతో పిల్లల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాం ఇద్దరి ప్రేమ పొందడం వాళ్ళ హక్కు అది కోల్పోయి వాళ్ళు శిక్ష ఎందుకు అనుభవించాలి తన తల్లి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయానికి తన వాళ్ళు తోబుట్టువులు ఉండి కూడా ఆ పసిపాప ఎక్కడో ఎందుకు పెరగాలి ఎందుకు బాధపడాలి తప్పు చేసింది మీరు కాబట్టి శిక్ష మీకు పడాలి మీ భార్యని శాశ్వతంగా మీకు దూరం చేయడమే నేను మీకు వేసిన శిక్ష నాకు నేను ఇచ్చుకున్న గౌరవం మీరు లేకపోతే నేను ఏమైపోతాను అనే భయము కానీ బాధ కానీ లేదు నాకు మన మధ్యలో అనుబంధం అంటూ ఏదైనా ఉంటే అది ఇద్దరికీ ఉండాలి కానీ నా పట్ల మీకు అలాంటిది ఏమీ లేవు కాబట్టి మీ పట్ల నాకు ఉండాలి అని ఆశించకండి ఇప్పుడు మన ముందు ఉన్నది పిల్లల పట్ల బాధ్యత మాత్రమే అనుకుంటున్నాను మీ ముగ్గురు పిల్లలకు తండ్రిని తల్లిని దగ్గర చేసి నా పిల్లల పట్ల నేను నా బాధ్యత నెరవేరుస్తున్నానని అనుకుంటున్నాను ఈ నిర్ణయం మీకు సమ్మతం కాదు అనుకుంటే మీకు మీ ఇద్దరు పిల్లలు అక్కర్లేదు అనుకుంటే తర్వాత మీ చిన్న కూతురికి కన్న తల్లిలా ప్రేమను అందించగల మరొక సవతి తల్లిని తీసుకురాగలను అనే నమ్మకం మీకు ఉంటే మీ ఇష్టం మరొక మాట పాప కాస్త పెద్ద నేను ఉద్యోగంలో చేరబోతున్నాను నన్ను పోషిస్తున్నాను అనే భావం మీలో అధికారాన్ని పెంచకూడదని ఈ నిర్ణయం ఇంకో మాట ఈ ఇంట్లో ఉన్నంత వరకు నా పిల్లలకి తండ్రిగా మిమ్మల్ని గౌరవిస్తాను మీరు మీ పిల్లలకి తల్లిగా నన్ను గౌరవించండి మన బంధం అంతవరకే ఇది నేను గీస్తున్న లక్ష్మణ రేఖ ఇది గనక మీరు మీరినట్లయితే మీరు అందుకోలేనంత దూరం వెళ్ళిపోతానని గుర్తుంచుకోండి అంది వాళ్ళు మాత్రమే కాదు నిన్ను కన్న తల్లి కూడా అని పక్కనుండి వినపడిన మాటలకి అప్పటికే అను అవమానంతో తలదించుకున్న రఘు ఇంకా ఏదో మాట్లాడబోతున్న నర్మద ఉలిక్కిపడి చూశారు మనసులో ఎక్కడో ఉన్న వెలితి దిగిపోయినట్లుగా సంతృప్తితో వెలిగిపోతుంది వరదమ్మ మొహం ఇప్పుడు ఆమె కొడుకు సుఖం గురించి ఆలోచించే తల్లి కాదు ఒక అతివ ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని హక్కుని బాధ్యతని సమతూకం వేసి నిర్ణయం తీసుకోగల ఒక మక్కువ విజ్ఞతగా విజ్ఞత మగవారికి లక్ష్మణ రేఖ గీయగల ధైర్యాన్ని ఆనంద పుష్పాలతో అభిషేకిస్తున్న మరొక స్త్రీ మాత్రమే కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్